తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరానికి 2,30,825.96 కోట్ల వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది। ఈ బడ్జెట్ లో పాఠశాల విద్యా రంగానికి 11,735 కోట్లు కేటాయించడం సాధారణంగా ఉంది। ప్రతి సంవత్సరం లాగానే ఉంది తప్ప అదనంగా కేటాయింపులు లేవు। కానీ అదే సందర్భంలో పాఠశాలల్ని సమన్వితంగా అభివృద్ధిపరచడం కోసం మౌలిక సదుపాయాలు భవనాలు నిర్మాణం భవనాల రిపేర్లు ఫర్నిచర్ తదితర అవసరాల కోసం అని చెప్పేసి 4,000 కోట్లు 2 సంవత్సరాలకి అని పేర్కొంటూ ఈ సంవత్సరానికి 2,000 కోట్లు అదనంగా కేటాయించారు। దాదాపు 7 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలలో మౌలిక వసతులు అభివృద్ధి పరచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం। అదే సందర్భంలో మరి నిజంగా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి పరచాలంటే ఈ రోజు ఉన్నటువంటి 26,040 ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచడానికి సంవత్సరానికి 2,000 కోట్లు ఏమాత్రం సరిపోవు। దీని కనీసం సంవత్సరానికి 5,000 కోట్లుగా పెంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం। ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉంది। కనీసం ఊడ్చేదానికి స్వీపర్ లేడు। పాఠశాలల్లో అనేక వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। మరి ఉపాధ్యాయ నియామకాలు జరగాలి। అట్లాగే పాఠశాలల్లో మౌలిక వసతులు తో పాటు కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది। మరి దానికి కూడా కేటాయింపులు ఇప్పుడున్న కేటాయింపులు ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పాఠశాల విద్య మీద దృష్టి పెట్టి సమన్వితంగా సంస్కరించాలని అభివృద్ధి పరచాలని అనుకుంటే బడ్జెట్ లో అదనంగా 5,000 కోట్లు కేటాయించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము అభిప్రాయపడతా ఉన్నాం। కాబట్టి ప్రభుత్వం ఆయుగ్గా దృష్టి సారించాలి। అట్లాగే ప్రతి సంవత్సరం కేటాయించిన విధంగానే ఈ సంవత్సరం లాస్ట్ 182,000 కోట్ల బడ్జెట్ లో 6.69% విద్యకు కేటాయిస్తే ఈరోజు విద్యారంగానికి 2,30,000 కోట్ల బడ్జెట్ లో ఈ 2,000 కోట్లను కూడా కలుపుకుంటే 6.76% వస్తా ఉంది। మరి ఈ రకంగా చూసినప్పుడు ఇంకా కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా మేము అభిప్రాయపడతా ఉన్నాం। థ్యాంక్ యూ।